అంతర్జాతీయ బాలిక దినోత్సవం శుభాకాంక్షలు మహిళలందరికి. మీరు ఏం చేస్తుంటారు మేడం? నేను క్యాటరింగ్ చేస్తానండి ఈవెంట్స్. ఓకే, మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, దానిపై ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? దానిపై ఏంటంటే అండి, ఇప్పుడు చాలా అంటే లేడీస్ కొంతవరకు కొంతమంది ఉంటారు డైరీగా, కొంతమంది అది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం లేదు, శిక్షించాల అంటే చాలా వరకు జరుగుతున్నాయి కదా. అది మేము కూడా వెళ్తాం, నైట్ వస్తాం, చేస్తాం, చాలా చూస్తాం కదా. దాన్ని బట్టి ఏంటంటే మహిళకు సేఫ్టీ కావాలి, అంటే అర్ధరాత్రి వెళ్ళినా కూడా లేడీస్కి ఏది ఇబ్బంది పడకుండా సేఫ్టీ ఉండాలి. వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మహిళలకి? మహిళలకి ఎలాంటి అంటే, కొంచెం ఎవరైనా ఇప్పుడు ఫాలో అవ్వారనుకోండి 100 ఫోన్ చేయడం, వాళ్ళు సమయానికి అందరు కదా, ఎవరైనా పక్కన జెన్స్ ఉన్నా కూడా సాయం చేయాలా. కొంతమంది ఏంటంటే మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు, అలా కాకుండా ప్రతి మహిళకి సాయం చేసినట్టు ఉండాలి. ఆడపిల్ల కనాలన్నా కూడా అదే భయపడుతున్నారు, అంటే రేపు పెద్ద అయ్యాక ఏమన్నా కానీ ఇప్పుడే చంపేసుకుంటే బాగుంటుందని, అంతే తప్ప ఆడపిల్ల వద్దు అని ఎవరు అనుకోరు. ఆడది ఉంది కాబట్టి ఇంతవరకు ఉంది, కాకపోతే రేపు పెద్ద అయ్యాక ఏమన్నా జరిగిద్దేమో అనేసి ఇప్పుడే చంపేస్తున్నారు. అందుకే ఇది జరగకుండా చాలా కొంచెం సేఫ్టీ తీసుకుంటే బాగుంటుంది. మహిళగా పుట్టినది మీరు గర్వపడుతున్నారా? గర్వం అయితే ఉందండి, మహిళగా పుట్టినట్టు. మహిళలు వర్క్ చేయాలి, ప్రతి ఒక్క దాంట్లో సమానం చేయాలి. అది అంటే ఏంటంటే, ఇప్పుడు 99% అయితే లేడీసే కదా జాబ్ చేసేది. అది ఒకటి ఏంటి, తల్లిదండ్రులు లేకపోయినా కూడా పెంచే కెపాసిటీ ఆడదానికే ఉంది అని. ఈరోజు స్పెషల్ డే ఉంది, ఏంటది? అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలకి అందరికీ, స్త్రీలందరికీ శుభాకాంక్షలు నా తరఫున. బాలికలు లేకపోతే ఏంటి పరిస్థితి? బాలికలు లేకపోతే మనం కూడా లేదు కదా. అవును, సో బాలికలు ఉండాల్సిందే, స్త్రీలు కూడా ఉండాల్సిందే. ఓకే, అలాగే సృష్టికి వాళ్ళే మూలధనం కాబట్టి. ఒకవేళ వాళ్ళు లేకపోతే ఊహించుకోండి ఎలా ఉంటుంది? ఊహించుకోమంటే సిచ్యువేషన్ లో మన ఇద్దరు ఉండేటోళ్ళం కాదు కదా, మెయిన్ థింగ్ అది ఇంపార్టెంట్ చాలా. అలాగే చాలా మంది కడుపులో ఉండగానే స్త్రీ అంటే అంటే అమ్మాయి అని తెలుసుకొని చంపేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? దాని గురించి చాలా మనం స్పందించాలి. సో దాని గురించి చాలా సీరియస్ తీసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే అలాంటి చేస్తే ఇంక్లూడింగ్ అసలు సృష్టికే చాలా మనమే బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు అలాంటి చేసే వాళ్ళని డైరెక్ట్ జైల్లో పెట్టేసేయాలి. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది తెలుసా, అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, మహిళలపై దాడులు జరుగుతున్నాయి కదా, అవి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అంటే మహిళలకు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళు కూడా బాయ్స్తో సమానంగా చూడాలి, అందరినీ ఈక్వల్గా చూస్తే ఏ దాడులు అనేవి జరగవు. ఓకే, సెక్యూరిటీస్ కూడా ఎక్కువ ఉండాలి, పోలీస్ సెక్యూరిటీస్ ఏమన్నా అయితే. అలాగే మనకి కడుపులో ఉండగానే ఆడపిల్లని చేసి చంపేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఆడపిల్ల మగపిల్ల అనేది కాదు, అందరు మనుషులే కాబట్టి అందరిని ఉంచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు తక్కువ కాదు, వీళ్ళు తక్కువ కాదు, ఆడపిల్లలు అనేది చాలా ముఖ్యం సమాజంలో. గర్వపడుతున్నారా? మా మమ్మీకి ముగ్గురం ఆడపిల్లలమే, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మమ్మీ వాళ్ళు బాయ్స్ లాగానే మమ్మల్ని చూసుకుంటారు. ఈరోజు స్పెషల్ డే ఉంది, ఐడియా ఉందా? బాలికల దినోత్సవం, జాతీయ బాలికల దినోత్సవం. సార్ విషయం చెప్తారు అందరికి? యా, ఇండియాలో ఉన్న ప్రతి మహిళలకు నా తరపు నుండి బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, మహిళలపై ఇప్పుడు దాడులు జరుగుతున్నాయిగా, అవి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? జస్ట్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తే చాలండి, దాన్ని మనం ఫాలో అయితే చాలు. ఒకవేళ ఈ సృష్టిలో మహిళలు లేకుంటుంటే ఎలా ఉండేది? ఏముందండి, మనం వచ్చిన ఆ భూమి మీదకి లేదుగా, అంతేనా? అంతే, ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మహిళల్ని ఎలా చూసుకోవాలి ఇప్పుడు, బాలికల్ని కానీ మహిళల్ని కానీ? వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళని రక్షిస్తే చాలు. స్పెషల్ డే ఉంది తెలుసా, బాలిక దినోత్సవం. అవును, ఓకే, బాలికల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? అంటే ఎలాంటి కేర్ తీసుకుంటే? అంటే మంచిగానే తీసుకోవాలి కేర్, కానీ ఎవరు బాయ్స్ అంటే చాలా మంది అంటే ఉండగానే ఆడపిల్లని తెలిసి చంపేస్తున్నారు కదా, దానికి ఎలాంటి చెయ్యొద్దని. అలాంటి చెయ్యొద్దు. ఓకే, అలాగే ఒక మహిళ పుట్టినందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా, చాలా. అందరికి బాలికల దినోత్సవం శుభాకాంక్షలు. ఓకే, ఒక గర్ల్ గా పుట్టినందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అవునా? ఓకే, ఫ్యూచర్ లో ఏం సాధించాలని? నేను టీచర్ అవ్వాలని అనుకుంటున్నా. ఓకే, అలాగే ఇప్పుడు మహిళలపైన చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, దాని గురించి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటా? అంటే అట్లా చేయకూడదు, మన ఫ్యూచర్ బాగుండాలి, మన చదువులు ఇలా మంచి జరగాలని కోరుకుంటా. ఇవాళ జాతీయ బాలికల దినోత్సవం శుభాకాంక్షలు. ఆడవాళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది సార్ సృష్టి? ఆడవాళ్ళు లేకపోతే మనం లేము యాక్చువల్లీ, అంతే.
ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, దాని గురించి ఎలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను? యాక్చువల్గా లేడీస్కి కొంచెం అవి ఇస్తారు కదా స్ప్రేస్, అవునవును, అట్లాంటి వాళ్ళందరికీ కొంచెం అవైలబుల్గా దొరికేటట్టుగా ప్రొవైడ్ చేయాలి అది. ఎందుకంటే మనం ఎక్కడ ఏ సిచ్యువేషన్ మనం క్రియేట్ అవుతుంది మనకు తెలియదు కదా. అవునవును. సో ప్రొటెక్షన్, ఇప్పుడు నా వైఫ్కు మొన్న మిస్బిహేవ్ చేశారు, మనం ఏం చేయలేము. అటువంటి టైంలో వాళ్ళ దగ్గర అట్లాంటి స్ప్రే ఉంటే పోలీసులకు తొందరగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా ఉంటే మంచిది. అట్లాంటి జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, అలాగే మన ప్రపంచంలో మహిళలు లేకపోతే ఎలా ఉంటుంది వరల్డ్? అంటే మహిళలు లేకుంటే ఎలా ఉంటాయి మనం అసలు అది ఊహించుకోలేము. మహిళలు లేనిది మన ప్రపంచమే లేదు నాకు తెలిసి. ఓకే, మహిళలు లేనిది ప్రపంచం ఊహించుకోవడం కష్టం, లేనిది మనం లేము యాక్చువల్లీ. ఇలా జరగద్దు, అవును అలా జరగద్దు, చాలా బ్యాడ్గా జరిగింది, అసలు జరగద్దు అలా. అది అంటే గవర్నమెంటే చేంజ్ తీసుకురావాలి, పిల్లల మీద కానీ ఇట్లా బా పెద్దవాళ్ళ మీద అలా జరగద్దు. అలా జరగకుండా చూసింది గవర్నమెంట్ చూడాలి. మహిళగా పుట్టడమే ఒక అదృష్టం, అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. జాతీయ బాలికల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. అలాగే బాలికలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, దానికి ఏమంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఎవరికి ఇలాంటివి కాకుండా. ఓకే, అందరికీ చిల్డ్రన్స్ అందరూ ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ బాగుండాలని. ఓకే, అందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలి గవర్నమెంట్, అందరికీ లేడీస్ అందరికీ ఎవరికైనా ప్రొటెక్షన్ ఇవ్వాలి. మహిళలు లేకుంటే ఎలా ఉంటుంది మన సృష్టి, గర్ల్స్ లేకుండా ఊహించుకోండి ఒకసారి ఎలా ఉంటుంది? చాలా ఘోరం ఉంటుంది పరిస్థితి. ఇక గర్ల్స్ ఉన్నా గర్ల్స్ అమ్మాయి అవుతారు, అమ్మాయి అయినాక మనం పిల్లలం బాబులం వస్తాం కదా. ఓకే, ఒక స్పెషల్ డే ఉంది తెలుసా? తెలుసా. ఏంటది? జాతీయ బాలికల శుభాకాంక్షలు, బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, అలాగే మన సృష్టిలో ఆడవాళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది? మన సృష్టిలో మన ఇది దగ్గర ఆడవాళ్ళు లేరు అనుకోండి, ఓన్లీ మగవాళ్ళే ఉన్నాయి, ఎలా ఉంటుంది? మగవాళ్ళు లేరంటే ఇంకా ఎట్టుంటుంది? ఆడవాళ్ళు లేకుండా ఉత్తి మగవాళ్ళే ఉంటాయి అంటే అంత బాగుంటుంది. బాగుంటుందా? ఖచ్చితంగా ఉండాలి. ఉండాలి. నేను మీ భద్రం, మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mee Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.